ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారాలు. మన నిజస్వరూపం ఏమిటి అని కొద్దిగా విచారణ చేస్తే ఆత్మానుభూతి కలిగి తరిగిపోని పుట్టుక లేని నిండైన ఆనందాన్ని అనుభవించవచ్చు. అఖండమైన అనంతమైన చిదానంద స్వరూపులుగా ఉండిపోవచ్చు. ఈ లోకంలో ప్రతి మనిషికి సుఖంగా ఆనందంగా ఉండాలని తప్పకుండా ఉంటుంది. అందుకోసమే మనుషులందరూ కూడా ఆ విషయ వస్తువులపైకి తర్వాత భోగాల చుట్టూ పరిగెడుతూ ఉంటాము. సో పరిగెడుతూ ఉంటూ మనము అవి అందుకొని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అందకపోతే దుఃఖం, అక్కడ ఒక వదిలిపెట్టాం, మళ్ళీ వేరే వస్తువు వెంట పరిగెడుతూ ఉంటాం. అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే శాశ్వతమైన ఆనందం దొరకక నిరాశ నిస్పృహకు గురి అవుతూ ఉంటాం. మరి ఈ ఆనందం, ఈ శాశ్వతమైన ఆనందం ఎక్కడ ఉంది, ఎలా దొరుకుతుంది? ప్రతి మనిషి పరిశీలించవలసింది ఏమిటంటే ఈ ఆనందం వస్తువులలో ఉందా, మనలో ఉందా? సో ఈ ఆనందాన్ని తెలుసుకోవాలి అంటే సరే, ప్రతి వస్తువుకి ఒక సహజమైన స్థితి ఉంటుంది, ఒక సహజమైన స్వభావం ఉంటుంది. అదే అగ్ని అనుకోండి, వేడి అనేది దాని సహజ స్వభావం. మంచు అనుకోండి, చల్లదనం దాని సహజ స్వభావం. మరి మన సహజ స్వభావం ఏంటి? ఆనందమా దుఃఖమా? పోని దుఃఖం అనుకుందాం అనుకోండి, మనం సహజ స్వభావాన్ని ఎప్పుడు అంటుకొని ఉంటాము, దాన్ని వదిలిపెట్టకుండా ఉంటాము. మరి దుఃఖం వస్తే దాన్ని వదిలించుకోవటానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. అదే ఆనందం వచ్చినప్పుడు ఆహా, ఆ ఆనందంలోనే ఎప్పటికీ ఉందాము అని దాన్నే అంటుకొని ఉంటూ ఉంటాం. సో ఆనందమే మన సహజ స్వరూపం. మరి ఈ ఆనందాన్ని, ఈ సహజ శాశ్వత ఆనందాన్ని పొందటానికి ఎందుకు ఇంత కష్టం పడుతున్నాము, ఎందుకు వీలవ్వట్లేదు అంటే దానికి మన మనస్సు, మన మనస్సు వాసనలతో నిండి, సంస్కారాలతో నిండి, బాహ్య ప్రపంచ యూనో ఆకర్షణలకి గురి అయి అది చంచలంగా ఉంటూ ఉంటుంది. మనసు ఈ బహిర్ముఖత నుంచి అంతర్ముఖమయ్యి ఆత్మవిచారణ చెయ్యాలి, ఏకాగ్రంగా ఆత్మచింతన చెయ్యాలి. తర్వాత ఈ మనసులో వాసనలన్నీ నిండి అపవిత్రంగా అపవిత్రమైన ఆలోచనలు, చెడు మంచి వస్తూ ఉంటాయి. సో ఈ మనసుని శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఇది చేయకపోతే అసలు ఈ విచారణ, ఈ మననము కుదరదు. సో ఈ మనసుని పవిత్రపరచుకునే ఇంకేమన్నా టెక్నిక్స్ ఉన్నాయా? మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో చాలా డిస్కస్ చేశాం. మన శాస్త్రాలు యోగం ద్వారా రెండు మార్గాలు చెప్తాయన్నమాట ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి, ఆత్మానుభూతిని పొందటానికి. అవి ఏంటి? ఒకటి పిపీలిక మార్గం, ఒకటి విహంగ మార్గం. పిపీలిక మార్గం అంటే చీమలాగా ఒక సాధకుడు నెమ్మదిగా కర్మయోగం చేసి హృదయాన్ని పవిత్రపరచుకొని ఉపాసనా యోగం చేసి మనసుని పవిత్రపరచుకుంటూ తర్వాత జ్ఞానాన్ని పొంది శ్రవణ మనన నిధిధ్యాసనలతో తన గోల్ని, ఆనందాన్ని, ఆత్మానుభూతిని పొందటం ఒక మార్గం. ఇది స్లోగా చీమలాగా చేరుకునే మార్గం. అదే విహంగ మార్గం అంటే ఒక పక్షి ఎక్కడుందో అక్కడి నుంచి ఎగిరిపోతూ ఉంటుంది. అలాగే మనకి క్లాసులో కూడా స్టూడెంట్స్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు, చాలా ఫాస్ట్గా అన్నీ గ్రహించి మంచి మార్కులు తెచ్చుకుంటారు. అలాగే ఈ సాధకుడు జ్ఞాన మార్గాన్నే పట్టుకొని చక్కగా ముందుకు వెళ్ళి ఆత్మవిచారణ ద్వారా ఆత్మానుభూతిని పొందుతూ నేనే ఈ ఆత్మను అని తెలుసుకుంటాడు.
ఈ ఆత్మ అనేది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది. మన నిజస్వరూపం ఈ ఆత్మ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది, అంతటా ఉన్నది, స్వప్రకాశమైనది. సో ఫస్ట్ ఈ మనమే ఈ ఆత్మ చైతన్యం అని రూఢపరుచుకోవాలి. రూఢపరుచుకున్నాక అనుభవపూర్వకంగా స్ఫురణలో ఉంచుకోవాలి. సో ఇది, సో దీనికి ఏమన్నా టెక్నిక్ ఉందా? మన మనసుని పవిత్రపరచుకోవటానికి ఇంకేమన్నా టెక్నిక్స్ ఉన్నాయా? సులభ మార్గాలు ఉన్నాయా? అంటే ఇవాళ జపం గురించి తెలుసుకుందాం. జపం ఇప్పుడు ఒక ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న గురువు తన ఆధ్యాత్మిక శక్తితో ఒక మంత్రం ఇచ్చినప్పుడు శిష్యుడికి ఆ గురువు యొక్క ఆధ్యాత్మిక శిష్యుల్లో మంత్రం ద్వారా వెళ్ళి ఆధ్యాత్మిక తరంగాలని సృష్టిస్తుంది. అంటే ఈ జపము మనకి త్రికరణ శుద్ధిని తీసుకొస్తుంది. మనసు, వాక్కు, కాయం, కర్మలు చేసే కాయానికి, మూడిటికి శుద్ధిని తేగలుగుతుంది. మాటతో ఉచ్చరిస్తాం, మనసులో ఆ భావం ముఖ్యం, ఆ పవిత్రత, ఆ భక్తి, ఆ ప్రేమతో ఎప్పుడైతే మనం ఈ జపం చేస్తామో మనకి త్రికరణ శుద్ధి, మనో వాక్ కాయాలు మూడు పవిత్రం అవుతాయన్నమాట. ఆ జపం అజపాజపంగా లోపల ఉంటే ఆ సరి అయిన గురువు ఇచ్చిన మంత్రానికి మహాశక్తి ఉంటుంది. దీన్ని సైన్స్ పరంగా ఈ చాలా స్టడీ చేశారు. ఈ సౌండ్ మీద సైమాటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. సైమాటిక్స్ అంటే ఈ సౌండ్ని ఒక రూపంలో తీసుకొచ్చి ఆ సౌండ్ని స్టడీ చేశారు. ఇప్పుడు సౌండ్ అంటే వైబ్రేషన్స్, వైబ్రేషన్స్ అంటే వేవ్స్. ఆ వేవ్స్ ఒక ప్రెషర్, ఒక రకమైన ప్రెషర్ తీసుకొస్తాయి. తీసుకొచ్చి గాలిలో కానీ, నీళ్ళలో, లిక్విడ్లో కానీ, సాలిడ్స్లో కానీ అది ఎప్పుడైతే ప్రెషర్ తీసుకొస్తాయో ఆ సౌండ్ వల్ల ఒక ఫామ్, ఒక రూపం వస్తుంది. సో టోనోస్కోప్లో ద్వారా మన వాళ్ళు చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఈ ఓంకారాన్ని వాళ్ళు ఈ టోనోస్కోప్ ద్వారా దాన్ని ఆకారం తీసుకొస్తే ఎలిప్స్ ఆకారం, మన యూనివర్స్ ఆకారం వచ్చింది. అలాగే చాలా మటుకు మంత్రాలని ఆ సౌండ్స్ని టోనోస్కోప్ ద్వారా ఒక ఫార్మేషన్కి తీసుకొస్తే మండలాలు రకరకాల అందమైన మండలాకారాల్లో ఉన్నాయన్నమాట. సో మన యొక్క బాడీ ఆ వైబ్రేషన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఒక జాపనీస్ సైంటిస్ట్ డాక్టర్ మసారో ఇమోటో అని ఆయన 2014లో పరమపదించారు. ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆయన పుస్తకంను హిడెన్ మెసేజెస్ ఆఫ్ వాటర్ అనే పుస్తకంలో కూడా పొందుపరిచారు ఆయన రీసెర్చ్ అంతా. ఆయన ఏం చేశారంటే నీళ్ళని తీసుకొని దానికి క్రిస్టలైజ్ చేసి ఒక్కొక్క మాట దాని ముందు ఒక మాట కానీ, ఒక ఆలోచన కానీ, ఒక సంకల్పం కానీ పెట్టి దాన్ని ఫ్రీజ్ చేసి దాన్ని చూశారు. సో మన ఆలోచన, మన సంకల్పం, మన మాట, మ్యూజిక్ కూడా ఆ నీటిని ఎఫెక్ట్ చేసి కెమికల్ కాంపోజిషన్ ఏమీ మార్చకుండా మాలిక్యులర్ స్ట్రక్చర్ మారి అందమైన క్రిస్టల్ ఫార్మేషన్స్లో పాజిటివ్ వర్డ్స్కి పాజిటివ్గా అయ్యాయి. అదే నెగిటివ్ వర్డ్స్, కోపంగా మాట్లాడినప్పుడు, కక్షగా మాట్లాడినప్పుడు, హేట్రెడ్తో ఉన్నప్పుడు, లేదా రాక్ మ్యూజిక్ ఉన్నప్పుడు అదంతా డిస్టార్టెడ్గా క్రిస్టల్ ఫామ్ అయ్యేది. సో దానివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచన, మన సంకల్పం, మన మాట, మన వాక్కు అన్నీ కూడా మన మీద ఎఫెక్ట్ చేస్తాయి. మీకు అందరికీ తెలుసు మనం పంచభూతాలతో తయారు చేయబడ్డ వాళ్ళం. 70% నీరు ఉంది మనలో. సో 70% నీరు ఉంటే ప్రతిదీ ఎంత ఎఫెక్ట్ అవుతుందో మీరు తెలుసుకోండి. ఒక్కొక్కసారి మనం ఒక గ్లాసు మంచినీళ్ళు పట్టుకొని కోపంగా ఉన్నప్పుడు ఎవరికన్నా ఇస్తే వాళ్ళు నిజంగానే అనారోగ్య పాలు కూడా అవుతారు. అదే ప్రేమగా మనం ఇచ్చామనుకోండి అది వాళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని కూడా సమకూరుస్తుంది. అందుకే మన వాళ్ళు అంటారు వంట చేసేటప్పుడు కానీ ఏదైనా మనకి లోపల భోజనం కానీ నీరు కానీ ఇచ్చేవాళ్ళు చాలా పవిత్రంగా ఉండాలి అని అంటారు. మనం చిన్నప్పటి నుంచి ఇవి విన్నవే, వీటిని సూపర్ స్టిషన్స్ అనుకుంటాం ఎందుకంటే మన గ్రాండ్ మదర్స్ చెప్పారు కాబట్టి. అదే ఇప్పుడు మనం సైన్స్ చెప్తే, వెస్టర్న్ సైన్స్ చెప్తే మనం నమ్ముతాము. సో ఈ మీరు ఇంకా ఇవన్నీ ఈ డాక్టర్ మసారో ఇమోటో ఎక్స్పెరిమెంట్స్ని ఈ
సైమాటిక్స్ గురించి మీరు ఇంకా బాగా స్టడీ చేస్తే బాగా తెలుస్తుందన్నమాట. సో ఈ ఆత్మవిచారణ, ఈ ఆత్మవిద్య మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా తెలుసుకోవాలంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది మనకి? మనకి మన నాలుగు వేదాలని రెండు శాస్త్రాలుగా విభజించారు. వేద పూర్వశాస్త్రం, వేద అంతశాస్త్రం. ఈ వేద పూర్వశాస్త్రానికి, వేద అంతశాస్త్రానికి సబ్జెక్ట్ వేరు, అంటే విషయం వేరు ఈ రెండిట్లోనూ. వేద పూర్వశాస్త్రం ధర్మార్థకామాల గురించి మాట్లాడుతుంది. అంటే మనుషులు పుణ్యం ఎలా సంపాదించుకోవాలి, కుటుంబాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, ధనాన్ని ఎలా అర్జించాలి అనేది దీంట్లో ఉంది. అదే వేద అంతశాస్త్రంలో మన చతుర్విధ పురుషార్థాల్లో నాలుగోది మోక్షం గురించి అందులో చెప్పబడింది. సో ఈ రెండు శాస్త్రాలు అధ్యయనం చేసే సాధకుడికి లక్షణాలు కూడా వేరుగా ఉండాలి, వాళ్ళ యొక్క అర్హత. వేద పూర్వశాస్త్రానికి అర్హత ఏంటంటే రాగి అయి ఉండాలి. రాగి అంటే రాగంతో, అనురాగంతో, అనుబంధంతో, అటాచ్మెంట్తో. దేనికి అటాచ్మెంట్? ధర్మ అర్థ కామానికి. అలాంటి వాడికి పూర్వ వేద పూర్వ శాస్త్రం. అదే విరాగి అయి ఉండాలి. అర్హత ఏంటి? వేద అంతశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలంటే ఒక సాధకుడికి కానీ ఒక మనిషికి కానీ అర్హత ఏంటంటే విరాగి. విరాగి అంటే వైరాగ్యం కలిగినవాడు. దేనికి? దేంతో వైరాగ్యం? ధర్మ అర్థ కామాలకి వైరాగ్యం పొంది ఉండాలి. సో ఈ వేద అంతశాస్త్రం, మన శాస్త్రాలు ఎంత చక్కగా ఒట్టి మోక్షం గురించే కాకుండా ధర్మార్థ కామాల గురించి కూడా చెప్పారు. దానిని ఎలా చక్కగా తెచ్చుకోవాలి, సమకూర్చుకోవాలి చెప్పారు. అదే విరాగికి మోక్షం గురించి, ఆత్మజ్ఞానం గురించి, ఆత్మవిద్య గురించి, పరావిద్య గురించి, సుప్రీం నాలెడ్జ్ గురించి ఈ వేదాంత శాస్త్రంలో ఉంది. అవే ఉపనిషద్లు. మనకి 1180 ఉపనిషద్లు ఉన్నాయి. అందులో వినికిడిలో ఉన్నాయి 200 మాత్రమే. మళ్ళా 200లో ప్రచారణలో ఉన్నవి 108. మళ్ళా 108లో నుంచి 10 బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఈ 10 ఉపనిషద్లు బహుళ ప్రచారంలో ఉండటానికి ఒక కారణం ఉంది. అదేంటంటే వ్యాస భగవానుల వారు మనకి బ్రహ్మసూత్రాలు రాసినప్పుడు ఒక 10 ఉపనిషద్లలో నుంచి ఈ వీటిని 10 ఉపనిషద్ల యొక్క సూత్రాలని బ్రహ్మసూత్రాల్లో పదే పదే వాడారు. అయితే ఈ బ్రహ్మసూత్రాలకి ఎప్పుడైతే మహాభాష్యం రాయాలనుకున్నారో శంకరాచార్యుల వారు, వారనుకున్నారు ఈ 10 ఉపనిషద్లు బాగా తెలిసి ఉంటే బ్రహ్మసూత్రాలు బాగా తెలుస్తాయని చెప్పి వారు బ్రహ్మసూత్రాల భాష్యంతో పాటు ఈ 10 ఉపనిషద్ల భాష్యం రాశారు. అందుకని ఈ 10 ఉపనిషద్లు బాగా వినికిడిలో, బహుళ ప్రచారంలో ఉన్నాయన్నమాట. ఉపనిషద్, ఉప అంటే సమీపం, గురువు సమీపం. నీ అంటే క్లియర్ నాలెడ్జ్, స్పష్టమైన జ్ఞానం. షద్, సంసారం నుంచి దూరం చేసే జ్ఞానం, సంసారం దుఃఖం నుంచి విముక్తి చేసేది. సో గురువు సమీపంలో క్లియర్ నాలెడ్జ్ మనకి దుఃఖం నుంచి విముక్తి చేసేది ఉపనిషత్. సో ఈ గురువు సమీపంలో శిష్యుడు ఎలా తెలుసుకుంటాడు? గురు శిష్య సంవాదం ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడు. గురువు ఎలా ఉపదేశం ఇవ్వాలి? శాస్త్రాల్ని చక్కగా పఠనం చేసి అవసరమైతే విస్తారంగా వివరించి లేదా సంగ్రహంగా వివరించగలగాలి. సామర్థ్యం కల గురువు కావాలి. సామర్థ్యం కల గురువు అంటే మనకి అరటి పండు ఒలిచి నోట్లో పెడితే ఎంత ఈజీగా మనం తినగలుగుతాం, అలాగా ఆత్మజ్ఞానాన్ని ఆ గురువు మనకి మనసు బుద్ధిలో చక్కగా అలా పెట్టగలగాలి. అలాంటి సామర్థ్యం కల గురువు ఉంటే మనకి ఆత్మజ్ఞానం తేలిగ్గా పొందవచ్చు. ఉపనిషద్లో చక్కగా గురు శిష్య సంవాదం ద్వారానే ఈ జ్ఞానాన్నంతా చక్కగా పొందుపరిచి ఉందన్నమాట. అయితే మనకి ఈ 10 ఉపనిషద్లో మాండూక్యోపనిషత్ చాలా
ప్రఖ్యాతమైన ఉపనిషత్. అన్నీ కూడా గొప్పవే. మాండూక్యంలో ఎక్కువగా మనకి ఈ ఆత్మానుభూతి స్థితి, ఈ తురియ అవస్థ, చతురియ చతుర్థ అవస్థ గురించి మాండూక్యోపనిషద్ 7వ శ్లోకం నుంచి, మాండూక్యోపనిషదే కాకుండా చాండోగ్యోపనిషద్లో, బృహదారణ్యక ఉపనిషద్లో, మైత్రి ఉపనిషద్లో కూడా దీని గురించి వివరణ ఉంది. సో మనము దీర్ఘకాల శాస్త్ర పఠనం చేయగలిగితే మంచిది ఆత్మజ్ఞానం కోసం. మనం చేయలేకపోయినా మనం రోజు మనకి ఉండే అవస్థలని గమనిస్తే మన గురించి ఇంకా కొంచెం లోతుగా తెలుస్తుంది. మన కాన్షియస్నెస్కి 3 అవస్థలు మనకందరికీ తెలిసినవే. 3 అవస్థలు ఏంటి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. 4వ అవస్థ, చతుర్థ అవస్థ, 4th స్టేట్ తురియ. అది ఏంటో మనకి తెలియదు. మనం అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి, కానీ అది మాటల ద్వారా, మనసు ద్వారా, ఆలోచన ద్వారా దాన్ని వివరించే ప్రసక్తే లేదు. అయితే మనం ఈ 3 అవస్థలను గురించి తెలుసుకుంటే 4వ అవస్థ గురించి మనకి తెలిసే అవకాశం ఉంది. మనం ఎంతో చక్కగా హాయిగా లెగుస్తున్నాం, ఉంటున్నాం, పడుకుంటున్నాం, కానీ మనం ఎప్పుడూ కూడా మన గురించి నిజంగా ఈ స్థితుల్ని గమనించం. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలలో మనకి ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత 4 అంతఃకరణాలు. 4 అంతఃకరణాలు ఏంటి? మనసు, చిత్తము, బుద్ధి, అహంకారం. ఆలోచన చేసేది, సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు. తర్వాత చిత్తం, దుఃఖపడేది ఈ చిత్తం అన్నమాట, విచారణ చేసేది చిత్తము. అది నాది నేను అనేది అహంకారం. అదే మంచి క్రమశిక్షణ, మంచి జ్ఞానము పెంపొందించుకునేది బుద్ధి. సో ఈ 4 అంతఃకరణాలు, 10 ఇంద్రియాలు అన్నీ కూడా మనకి పనిచేస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థలు ప్రపంచం ఉంటుంది, అంతా ఉంటుంది. మనం పడుకుంటాం. పడుకున్నప్పుడు స్వప్నాలు వస్తాయి. ఆ స్వప్న స్థితిలో మనకి ఆ 14 అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 అంతఃకరణాల్లో ఒక్క మనసు ఒక్కటే అవైలబుల్గా ఉంటుంది. సో ఆ మనసు అది ఒక డూప్లికేట్ మనని కూడా తయారు చేస్తుంది. స్వప్న ప్రపంచం తయారు చేస్తుంది. అందులో మనని, ప్రపంచాన్ని అంతా కూడా తయారు చేస్తుంది. శరీరం పడుకొని ఉంటుంది, కానీ మనసులో ఉన్న కంటెంట్స్, మనం మెలకువలో ఉన్నప్పుడు గ్యాదర్ చేసిన కంటెంట్స్, ఇంప్రెషన్స్తో అది ఒక ప్రపంచాన్నే క్రియేట్ చేయగలుగుతుంది. ఆ కలలో ఉన్నంతసేపు మనం అది నిజం అనుకుంటాం. అందులో ఆనందం వేస్తే ఆనందపడుతుంటాం, భయం వేస్తే భయపడుతూ ఉంటాం. మళ్ళీ సుషుప్తి, 3వ స్థితి, డీప్ స్లీప్, గాఢ నిద్ర. ఆ సుషుప్తిలో మనకి ఏమీ తెలియదు. శరీరం కూడా ఉందా లేదా తెలియదు మనకి. ఈ 14 కూడా పనిచేయవు. సో మరి హాయిగా గాఢ నిద్రలో ఉన్నామని తెలుస్తుంది. హాయిగా లెగిసాకైతే హాయిగా పడుకున్నామని తెలుస్తుంది, అదొక్కటే తెలుస్తుంది. సో మనము జాగ్రత్త అవస్థలో మనకి స్థూల శరీరం, మన స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం, సుషుప్తి అవస్థలో కారణ శరీరం, కార్యాలకన్నిటికీ అవసరమైన కారణ శరీరంలోకే మొత్తం 14 కూడా ఇమిడిపోయి ఉంటాయన్నమాట. అయితే ఈ తురియ, ఈ 4వ స్థితి ఉంది చూడండి, ఈ తురియ స్థితి, ఈ తురియ అవస్థ ప్యూర్ కాన్షియస్నెస్. ఇది అన్ని స్థితుల బ్యాక్గ్రౌండ్, ఇదే ఇది ఎప్పుడు ఉంటుంది. దీనివల్లే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మరి జాగ్రత్త అవస్థలో మనకి ఏమేమి ఉన్నాయండి? మనకి శరీరం ఉంది, మనసు ఉంది, ఇంకా అసెట్స్ ఏ ఉన్నాయి అంటే మనకి ఆస్తులున్నాయి, భూములున్నాయి, బంధువులున్నారు, భార్య ఉంది, పిల్లలున్నారు, భర్త, ఇవన్నీ ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. కానీ సుఖము దుఃఖము అన్నీ, కష్టాలు నష్టాలు అన్నీ ఉన్నాయి. అదే సుషుప్తి అవస్థలో మనకి ఏమీ తెలీదు. శరీరం ఉందని తెలీదు, మనం ఒక భార్య అని తెలీదు, మనం ఒక భర్త అని తెలీదు, మనకి పిల్లలు ఉన్నారా లేరా తెలీదు, మనకి ఏ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏమీ లేదు. కానీ మనకి ఏముందండి? ఆనందం. ఎందుకంటే గాఢ నిద్రపోయి లెగిసాక బాగా ఆనందంగా హాయిగా పడుకున్నాం. ఏమీ తెలియదు కానీ హాయ్ అయితే ఉంది. సో ఇన్ని అసెట్స్, ఇన్నివి లేనప్పుడు ఆనందం ఉంది.
ఇవన్నీ ఉన్నప్పుడు ఆనందం లేదు. సో దీన్ని మీరు గమనించారా ఎప్పుడైనా? సో కానీ ఆ నిద్రావస్థ అన్కాన్షియస్ స్టేట్. అన్కాన్షియస్గా ఆనందపడటం వేరు, కాన్షియస్ స్టేట్. ఈ జాగ్రత్త అవస్థలోనే మనం ఆత్మ గురించి తెలుసుకోగలుగుతాం. సుషుప్తి అవస్థలో ఆత్మ గురించి తెలుసుకునే ఆస్కారమే లేదు. సో మనము ఈ నాలుగో స్థితి, తురియా స్థితి, తురియా అవస్థ, నిద్ర నుంచి లెగిసే ముందు జాగ్రత్త అవస్థ మధ్యలో వస్తుంది. ప్రతి అవస్థకి మధ్యలో తురియా అవస్థ ఉంటూనే ఉంటుంది. మళ్ళీ మనం జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థలోకి వెళ్ళేటప్పుడు తురియా నుంచి వెళ్తాము. మళ్ళీ స్వప్నావస్థ నుంచి గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు తురియా నుంచి వెళ్తాము. సో ఈ తురియ స్థితి అనేది ప్యూర్ కాన్షియస్నెస్. ఇదే ఆత్మన్. దీన్ని రియలైజ్ చేసుకోవటమే మన యొక్క లక్ష్యం. సో మనకి ఈ కాశ్మీరీ శైవిజంలో ఈ తురియా స్థితి గురించి, తర్వాత తురియాతీత స్థితి గురించి బాగా డిస్కస్ చేశారు అభినవ గుప్త. వారు తంత్రలోకాన్ని రాశారు ఒక గ్రంథం, దాన్ని ట్రాన్స్లేట్ చేసింది లక్ష్మణ్ జూ. అందులో దీని గురించి చాలా బాగా వివరణ ఉంటుంది. ఆ తురియా స్థితి కూడా 7 స్థితులుగా, కాన్సిక్యూటివ్ 7 స్థితులుగా అందులో చెప్పబడి ఉందన్నమాట. సో ఈ తురియా తీత అంటే మోక్ష స్థితి. బుద్ధిజంలో శూన్యస్థితి అంటాం కదా, అది అయినా మన సమాధిలో ధర్మమేఘ సమాధి గురించి మనం లాస్ట్ టైం డిస్కస్ చేశాము. హయ్యెస్ట్ సమాధి స్థితి కూడా ఆ తురియా తీత స్థితి అన్నమాట. ఆ తురియా స్టేట్ కూడా 7 స్థితులు ఉన్నాయి. మనకి సమాధి స్థితిలో ఎలా అయితే 10 స్థితులు ఉన్నాయో, ఇందులో కూడా ఆ చాలా చక్కగా లక్ష్మణ్ జూ గారు వివరించి పెట్టారు. నిరానంద స్థితి, బ్రహ్మానంద స్థితి, మహానంద స్థితి, చిదానంద స్థితి, ఆఖరికి జగదానంద స్థితి, ఇలా 7 స్థితులు తురియా స్థితుల్లో ఉంటాయి అని. సో ఈ తురియా తీత గురించి మనకి మన ఉపనిషద్లో ఎక్కువగా వివరణ లేదు. ఒక అంటే ఈ మేజర్ ఉపనిషత్స్లో లేవు, కానీ మైనర్ ఉపనిషత్స్లో తురియా తీత గురించి ప్రస్తావన వచ్చింది. అదే కాశ్మీరీ శైవిజంలో దాని గురించి చాలా బాగా వివరణ ఉంది. మీకు ఇంకా దాని గురించి తెలుసుకోవాలంటే ఆ యొక్క లక్ష్మణ్ జూ గారి పుస్తకాలని చక్కగా మీరు చదువుకుంటే ఇంకా వివరం తెలుస్తుంది మనకి. సో మీరందరూ కూడా ఆ శాశ్వతమైన ఆనందంలో ఉండాలి అని, మన్ని మనం తెలుసుకోవాలని, దానికి మనం మనసుని మన వైపు తిప్పుకొని చక్కగా ఈ సబ్జెక్ట్ మ్యాటర్ తెలుసుకొని, తర్వాత ఆబ్జెక్ట్స్తో చక్కగా ఏ యొక్క కాంట్రడిక్షన్, కాన్ఫ్లిక్ట్ లేకుండా జీవన పయనాన్ని సుఖమయంగా చేసుకోవాలని కోరుతూ ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను.